స్వాగతం. సంక్రాంతి వారంలో ప్రవేశించాం. సో సంక్రాంతి అంటే ఉత్సాహం, వేడుక. సో అటువంటి వాతావరణం మాత్రం ప్రతి ఏటా ఉత్సాహం వేడుకగా సాగుతున్న సంక్రాంతి వారం, ఈసారి ఎంతమాత్రం ఈ దఫా ఆ వాతావరణం కనపట్టలేదు. వేడుకలకు దూరంగా ఉండే పరిస్థితి కనిపిస్తోంది. గోదావరి జిల్లాల తర్వాత సంక్రాంతిని అంతా శోభాయమానంగా జరుపుకునేది కృష్ణా గుంటూరు జిల్లాల వాసులు. కృష్ణాపుత్రులు వారు బిరబిర కృష్ణ పరుగులెడుతుంటే ఆరుగాలం వ్యవసాయం చేసి అందరికీ అన్నం పెట్టిన రైతులు ఇవాళ ఆందోళన చేసే పరిస్థితి వచ్చింది. సో అటువంటి అన్నం పెట్టిన వాళ్ళని పోలీసు లాఠీలు తరుముతుంటే, మహిళలు అన్న విచక్షణ కూడా లేకుండా మోకాళ్లతో కింద పడేసి కుమ్ముతూ ఉంటే హృదయదారకమైన దృశ్యాలు అవి. ఎవరికైనా కడుపు తరుక్కుపోతుంది. ఎందుకు 6 నెలల క్రితం వరకు చక్కగా ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే కళకళలాడే ఒక రాష్ట్రంగా దేశవ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఇవాళ ఎటు చూసిన ఆందోళనలు, ఉద్రిక్తతలు, అక్కడ లాఠీ చార్జీ, ఇక్కడ రాళ్లదాడులు, ఇలాంటి వార్తలు వింటుంటే ఎంతమాత్రం అన్నం సహించిన పరిస్థితి. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాస్త అన్యాయ ఆంధ్రప్రదేశ్గా, ఆందోళన ఆంధ్రప్రదేశ్గా మారింది. సో ఈ రాక్షస పాలన అంతం చేసే బాధ్యత ఇప్పుడు ఆర్తరక్షకుడు ఆ పరమశివుడిదే. లెట్స్ హోప్. ఇవాళ పేపర్లో కూడా ఒక వార్త, గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ప్లాన్స్ టు రిస్ట్రిక్ట్ కోల్ సప్లై టు ఆంధ్రప్రదేశ్ అట. అంటే వీళ్ళు ఎంతమాత్రం దేశానికి సంబంధించిన చట్టాలని, న్యాయాలని గౌరవించడం లేదు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ పాలకులు. సో దీన్ని అరికట్టాలంటే ఇటువంటి రిస్ట్రిక్షన్స్ విధిస్తే ఏమైనా దారికి వస్తారేమని ప్రభుత్వం ఆశ. కానీ వీళ్ళకి పడుతుందా అటువంటి, అంటే సెంటర్ మే ఆల్సో రిస్ట్రిక్ట్ శాంక్షన్ లోన్స్ అండ్ ఫండింగ్ ఫ్రమ్ పిఎస్యూస్ సచ్ యాజ్ పిఎఫ్సి, ఆర్ఈసి. అంటే డిస్కామ్స్కి ఏవైతే ఆర్ఈసి, పిఎఫ్సి లాంటి సంస్థలు లోన్స్ ఇస్తాయో అవి కూడా తగ్గించేయాలి. అప్పుడు ఏమైనా ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని ఆనర్ చేయటం ఇలాంటి ఫలితాలు ఏమైనా ఉంటాయేమో అనేది ప్రభుత్వం ఆశ. బట్ ఇవన్నీ పట్టించుకుంటారా? అసలే మనం జైల్లో బాగా మగ్గి రాటుదేలిన మనుషులు, ఇట్లాంటి వాటికి సున్నితమైన అంశాలకు స్పందించే బాధ్యత ఉండదు. కానీ లెట్స్ హోప్ అట్లీస్ట్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి అయినా కొన్ని ముట్టకాయలు పెడితే ఏమైనా దారికి వస్తారని చూడాలి. అదర్వైజ్ ఇట్స్ అ వెరీ సివియర్ సిచ్యువేషన్. మన వాళ్ళు పాలిటిక్స్ మాట్లాడద్దు అంటారు, సరే పాలిటిక్స్ పక్కన పెడదాం, ఎకనమిక్స్ అన్న మాట్లాడుకోవాలి కదా. ఇటు ఇవన్నీ ఎకనామికల్లీ డిజాస్ట్రస్ ఇష్యూస్ ఫర్ ఆంధ్రప్రదేశ్. సో అవైనా మాట్లాడుకోకపోతే మనం జర్నలిస్ట్గా జర్నలిస్ట్ సంగతి పక్కన పెట్టండి, సమాజానికి పౌరులుగా కూడా మనం బాధ్యత నిర్వర్తించిన వాళ్ళం అవుతాం. సో అందరిలో విచక్షణ రావాలి. ఇంతసేపటికి మన కులం, మన మతం, మన ప్రాంతం, ఈ భేదభావాలతో కనుక అందరూ అలాగే పెంచుకుంటూ వెళ్తే విచక్షణ కోల్పోయి పశువుల్లాగా మారిపోతాం. మనుషులను కాస్త పశువులుగా మారే పరిస్థితి వస్తుంది. సో పొద్దున్నే పేపర్లు చదువుతుంటే ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి. అందుకనే సహజమైన తక్కువగా ఇవాళ కుటుంబరావు పేపర్లు రాలేదు నాకు అంటే అమ్మాయి రాకపోవడం మంచిదండి అని చెప్తున్నాను. సో ఏంటి కుటుంబరావు, ఇప్పుడు మనం అనుకున్నా మార్కెట్లోకి వెళదాం. సో ఏంటి ఈ గవర్నమెంట్ ప్లాన్స్ రిస్ట్రిక్ట్ కోల్ సప్లై టు ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటి, దాని ప్రభావం ఏ విధంగా ఉంటుంది స్టేట్ మీద? అంటే ఒక్కటండి, రీసెంట్లీ కోల్ మైన్స్ ఎండ్ యూటిలైజేషన్ ఏదైతే ఉందో దానిపైన అనమాట కొత్త పాలసీ కేంద్ర ప్రభుత్వం తీసిందనమాట. తీసి దాన్ని బట్టి ఏదైతే కనుక క్యాప్టివ్ మైన్స్ ఉన్నాయో, ఏదైతే కనుక సేల్ చేయగలుగుతారో ఇట్లా మైన్స్కి అనమాట యూసేజ్ రిస్ట్రిక్షన్ పెట్టారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎంత యూజ్ చేయగలరో అంతవరకే కోల్ సప్లై చేస్తాం, కానీ ఫ్యూచర్ ప్లాన్స్ పెట్టి మాకు ఇంత కావాలి, ఇంత డిమాండ్ ఉంటుంది అని అడిగితే ఇచ్చే పరిస్థితిలో కేంద్రం లేదనమాట. అంటే అదొకటే కదా, వీళ్ళు అనేది ఏంటంటే సచ్ ఎ మెజర్ లైక్ టు బి అడాప్టెడ్ ఇన్ కేస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ దట్ రెనేజ్ ఆన్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్. అదే ఇప్పుడు దీనికి ఫాలోఅప్గా ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన మేజర్ తప్పు ఒక పాలసీ అన్సర్టినిటీ. ఏదైతే కనుక పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ సైన్ చేసి తర్వాత ఈ ఈఆర్సీ అప్రూవల్స్ అంటే ఆ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్స్ అప్రూవ్ చేసిన తారీఫ్ ఉండగా కూడా లేదు మేము తిరిగి రీనెగోషియేట్ చేస్తాము అని చెప్పేసి పెట్టడంతో చాలా కంపెనీస్ కోర్టుకు వెళ్ళటం చూసాం. ఈ పాలసీ అన్సర్టినిటీ వలన గ్లోబల్లీ కూడా అనమాట ఇండియాకి రావాలి, ఎస్పెషల్లీ రీన్యూవబుల్ స్పేస్లు అంటే కనుక ఇట్లా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ ఇవన్నీ ఒక పాలసీ, సర్టెన్ పాలసీ లేకపోతే కనుక మేము రాలేము అని చెప్పేసి అని క్లోజ్ టు నాట్ స్మాల్ అమౌంట్ అరౌండ్ $12 billion to $13 billion ఇన్వెస్ట్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. ఇట్ ఇస్ ఏ నోటిఫైడ్ అనమాట అంత ఇన్వెస్ట్మెంట్ మేము రావట్లేదు అని చెప్పి కన్సర్న్గా ఉంది. ఏ స్టేట్ అయితే కనుక ఇట్లా చేస్తుందో, ఈవెన్ లిమిటెడ్ వేలో చేసిన, ఈవెన్ ఉత్తరప్రదేశ్ కూడా ఒక 2-3 అగ్రిమెంట్స్ రీనెగోషియేషన్కి పెడితే ముట్టికాయలు ఇవ్వటంతో ఆదిత్యనాథ్ గవర్నమెంట్ వెనక్కి వెళ్ళిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇంకా కోర్టులో కొట్లాడుతానే ఇంకా డ్యూస్ కూడా రిలీజ్ చేయకుండా ఇంటర్వ్యూ డ్యూస్ కూడా పార్షల్గా రిలీజ్ చేసి రిలీజ్ చేయకుండా ఏడిపిస్తాం మనం చూస్తున్నాం. డెఫినెట్లీ దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది? దీని ప్రభావం పవర్ ప్రొడక్షన్ తగ్గి స్టేట్ పవర్ డెఫిషియెంట్ స్టేట్గా మారిపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగానండి, ఆల్రెడీ ఇప్పుడే పవర్ కట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఎందుకంటే లీన్ సీజన్లో కూడా మొన్న పవర్ కట్స్ చూసామన్నమాట. ఎందుకంటే పంతానికి అనమాట ఏడిపించడం కోసం పవర్ కంపెనీస్ దగ్గర పవర్ ఆఫ్ టేక్ కూడా చేయట్లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దట్ ఈస్ క్రిమినల్ అనమాట. మా ఎందుకంటే ఒక క్రిమినల్ మైండ్ తోటి అవతలాన్ని సతాయిద్దాం అన్నట్టు అనమాట. కంపెనీల దగ్గర నుంచి అవసరం ఉన్నా కూడా పవర్ లిఫ్ట్ చేయకుండా బయట ఎక్కువ రేటుతోటి కొంటాం, నష్టంతోటి కొంటాం కూడా మనం చూసాం కొద్ది వారాలు అనమాట. కాబట్టి ఆల్ దీస్ యాటిట్యూడ్ అనమాట మానుకొని స్టేట్ ప్రగతిని దృష్టిలో పెట్టుకుని చేయకపోతే కనుక ఆల్రెడీ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఐఎమ్ వెరీ మచ్ డౌట్ఫుల్. ఏదైతే కనుక నెంబర్ వన్ ర్యాంక్ తెచ్చుకోగలిగామో 2 సంవత్సరాలు అనమాట, దిస్ ఇయర్ వీ మైట్ స్లిప్ టు యాస్ లో యాస్ ఈవెన్ 5 ఆర్ 6 అని చెప్పేసి డౌట్ ఉంది.